వేసవి తీవ్రత దృష్ట్యా దేవాలయాల్లో భక్తులకు మౌలిక సదుపాయాలు, గ్రీన్ మ్యాట్స్, కార్పెట్స్, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సూచించారు. తెలంగాణలోని ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో శైలజా రామయ్యర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ ఆధీనంలోని భూముల వివరాలను సేకరించాలని, అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, కబ్జాలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎండోమెంట్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావుతో పాటు పలువురు అడిషనల్, జాయింట్, అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన దేవాలయాల కార్యనిర్వాహక అధికారులు పాల్గొన్నారు.